భోజనం విశిష్టత ఈ ఒక్కరోజు అన్నను గాని గాని ఇంటికి పిలిచి అన్నం పెడితే చాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా మీ అన్నకు లేదా తమ్ముడికి ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి వారి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది సాక్షాత్తు ఈ వరాన్ని ఆ యమధర్మ రాజుగారే ప్రసాదించారు మరి ఈ రోజు మన వీడియోలో హస్త భోజనం విశిష్టత ఏంటో తెలుసుకుందాం అసలు ఈ రోజు వెనుక ఉన్నటువంటి ఎంతో విశిష్టతమైన పురాణ గాథ అవన్నీ తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా చేసుకోకపోతే వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగే ఈ భగినీహస్త భోజనం ఇది అన్నా చెల్లెళ్ల పండుగ సాధారణంగా అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల పండుగ అంటే టక్కున గుర్తొచ్చేది రక్షాబంధన్ పండుగ అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీహస్త భోజనం పండుగ దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే అన్నా చెల్లెల్లి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి తన వివాహమయ్యాక తను ఎంతగా కోరినా తనను చూడడానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భగినీహస్త భోజనం వేడుకలో ప్రతిబింబిస్తుంది కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి వెళ్లిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు కార్తీక మాసంలో వచ్చే భగినీహస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనం భగినీహస్త భోజనం అంటారు ఐదు రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీహస్త భోజనం కూడా ఒకటి అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమయ్యి అత్తవారింటికి వెళ్లాక తన ఇంటికి అన్న తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది కాని సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరకలేక చెల్లలి ఇంటికి వెళ్ళలేకపోయాడు ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు కాని శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు అసలే బోళాశంకరుడు భక్తుడు పిలిస్తే కాదనకుండా ఉండగలడా అంతే మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్లిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళ్తాడు మార్కండేయుడు తన భక్తుడు అని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెప్తాడు కాని నేను తనకు అందరూ సమానమే అందుకే తనకు సమవర్తి అని పేరొచ్చింది పేద గొప్ప భక్తుడా నాస్తికుడా అనే తేడా లేకుండా తనకు ఇవేమీ తెలియదు ఏ భక్తుడైనా తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు అర్ధాయిష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేశాడు ఆ యముడు శివుడితో దీంతో లయకారుణ్ణి నా మాటనే ఎదిరిస్తున్నావా అంటూ శివుడు యముడిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు అయినా కూడా యముడు మార్కండేయుడి ప్రాణాలు తీసేందుకు తన పాసాన్ని విసురుతాడు ఆ పాసానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనివ్వకుండా తనను అడ్డుగా రావడం సరికాదని శివుణ్ణి అంటాడు దీంతో శివుడికి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ యముడిపై విసరబోతాడు త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు తన దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడుతూ ఉంటాడు శివుడు త్రిశూలంతో వెంట యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్లి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు అన్న ఎన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్లకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావడం గురించి మర్చిపోతాడు చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వద్దంటే పరవశించిపోతాడు ఆ యముడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్న చెల్లెళ్ల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది ఇటు ఎన్నాళ్లగానో అన్న కోసం ఆశగా ఎదురుచూసిన చెల్లెల కోరిక నెరవేరింది అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకోమ్మా తీరుస్తాను అంటాడు దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని వరం కోరుతుంది చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు వెంటనే తదాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం కూడా ప్రసాదిస్తాడు ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతనికి ఎటువంటి భయం గండం ప్రమాదం ఉండదు అంటూ యముడు అనుగ్రహిస్తాడు నీవు కోరిన విధంగానే వరం ఇస్తున్నాను అంతేకాకుండా సోదరుడికి ఈ రోజున తన చేతితో వంట వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమ పూర్వకంగా వీడ్కోలు తీసుకొని యముడు తిరిగి వెళ్తాడు అలాగే యమునకు యముడికి గలగిన ఈ అపురూపమైన అనురాగ బంధమే యమద్వితీయ అనే పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణ గాథలు చెప్తున్నాయి సోదరి చేతి వంట కాబట్టి భగిని భోజనంగా మారింది తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర పసుపు కుంకుమ పూలు పండ్లు ఇతర కానుకలిచ్చే సంప్రదాయం కూడా ఉంది కాగా యాంత్రికంగా మారిపోయిన ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిల్లుతున్నాయి కాబట్టి ఈ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సంబంధ బాంధవ్యాలు క్రమంగా తగ్గిపోతున్న సమయంలో ఈ హస్త భోజనం పేరిట ప్రతి ఏటా ఈ విధంగా అన్నదమ్ములందరూ తమ సోదరి ఇళ్లకు వెళ్లి వారి చేత భోజనం చేసి వారికి కానుకలు ఇస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించడం జరుగుతుంది ఈ రోజును పుష్ప ద్వితీయ అని ద్వితీయ అని కాంతిద్వితీయ ఇలాంటి ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఉత్తర భారతదేశంలో భాయ్ దూజీ అనే పేరుతో కూడా బాగా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క సాంప్రదాయం అనేది ఎక్కడ చేసినా ఏ విధంగా చేసినా హస్త భోజనం మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆడపిల్లలు జరుపుకుంటారు ఎందుకంటే ఈ పండుగ సోదరుని క్షేమం కోసం సోదరిమణి సౌభాగ్యానికి సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా చేసుకుంటారు ఈ యమ విద్య రోజున ఎవరైతే సోదరి పైన ప్రేమతో తమ సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి ఎంతో మంచి సంపద కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది అంతేకాకుండా ఎలాంటి ప్రమాదాలు అపమృత్యు దోషాలు లేకుండా పరమ సంతోషంగా ఉంటారు ఈ పర్వదినం రోజున ఈ బగని హస్త భోజనం విశిష్టత అంతటగా ప్రాచుర్యం పొందింది